ప్రైజ్లాడ్ మన ప్రభువును రక్షకుడైన అతి తొలరైన ఎస్సుక్రీస్తున్నామన్న శుభములు కొద్ది నిమిషాలు దీని ఒక వాక్యం విందాం చాలామందికి ఉంటున్న అపోహం ఏమిటంటే దేవాది దేవుడు నా ప్రార్థన వినడం లేదు దేవాది దేవుడు నా మరణం వినడం లేదు దేవాది దేవునికి నేనంటే ఇష్టం లేదేమో దేవాది దేవుడు నన్ను ఎందుకు ఈ యొక్క స్థితి నుంచి నా పరిస్థితులు ఎందుకు మారడం లేదు సన్నిధికి వెళ్తున్నాను దర్శనభాగాలు ఇస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను అన్నీ చేస్తున్నాను కానీ నా స్థితి ఎందుకు మారడం లేదు నా భర్త ఎందుకు రక్షణ పడడం లేదు లేదా నాకు ఉద్యోగం ఎందుకు రావడం లేదు నా బిడ్డలకు ఎందుకు ఉద్యోగం రావడం లేదు అనేక నవనస్థులు అవ్వచ్చు పెద్దవారు అవ్వచ్చు నడి వారు అవ్వచ్చు అనుకుంటున్నారు కానీ వారికి ఒక చక్కని జవాబు మరి పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దాం ఎందుకు మీ ఎడల దీని జవాబు ఆలస్యం అవుతుంది ఎందుకు మీ ఎడల దీని యొక్క సమాధానము దేవుని ఆశీర్వాదం ఆలస్యం అవుతుందో ఒకసారి చూద్దాం యష్యా గ్రంథము యాభై తొమ్మిది అధ్యాయము ఒకటి వచ్చినంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది రక్షింప నేరకు ఎండినట్లు ఏహో అస్తం కురచ కాలేదు విననేరకి ఎండినట్లు ఆయన చెవులు అందం కాలేదు మీ దోషంలో మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చినాం ఇస్రేలు ప్రజలు గూర్చి రాసిన లేఖన యష్యా ప్రవక్త రాస్తున్నారు ఏంటి అంటే నేరకు నేరకుండినట్లు ఏహో చేతులు కాలేదు ఏహో అస్తము కురచ కాలేదు విననాయరకి ఉన్నట్టు ఆయన చెవులు మందం కాలేదు ప్రక సహోదరు ఆ సహోదరి దేవాది దేవుడు నిన్ను రక్షించాలని ఆశపడుతున్నాడు దేవుడు నీకున్న అపాయం నుంచి విడిపించాలని ఆశపడుచున్నాడు నీకున్న సమస్యను విడిపించాలని ఆశపడుతున్నాడు దేవుడిని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు ఇంకొక చూసినట్లయితే నీ ప్రార్థన వినాలని ఆశపడుతున్నాడు మొరపెడుతున్నావు ఏ రీతికి మొరపెడుతున్నావు విశ్వాసంతో మొరపెట్టాలి ఎడతగ కలిగి నమ్మకంతో మొరపెట్టాలి ప్రేగ సహోదర దేవుని రక్షించాలని ఆశపడుతున్నప్పటికీ ఏంటి అడ్డుగా వస్తుందంటే నీ పాపములు నీ దోషములు నీ యొక్క చెడు తలాంపులు చెడు ఆలోచనలు నీ యొక్క తలాంపులను మార్చుకో నీ ఊహ మార్చుకో నీ యొక్క నడవడిక మార్చుకో నీ వస్త్రధారణ మార్చుకో నీ యొక్క చూపు మార్చుకో మరొకే నీ హృదయాన్ని మార్చుకో నీ పాప హృదయాన్ని తీసివేయి ఈ యొక్క దేవునికి ఇష్టం లేని క్రియలు ఏదైనా చేస్తున్నట్లేదు ఇప్పుడు విడిచిపెట్టు దేవునికి ఇష్టమైన ఇష్టం లేని క్రియలు చేస్తూ మరి మరపెడుతున్నట్లయితే మన పాపములే అడ్డుగా అడ్డుగోడలుగా ఉంటున్నాయి కనుక మన పాపములు రెండవ మీ పాపము ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన మన పాపములు శాపములు మన ఆలోచనలు దేవునికి దేవుని ముఖమును మరుగుపరుస్తున్నాయి కనుక అందుచేతనే ఎంత ప్రార్థన చేస్తున్నా నీకు జవాబు రావడం లే నీ కుటుంబంలో దేవుని యొక్క కార్య కార్యము జరగడం లేదు కనుక ఈ దినము నీ కుటుంబంలో నీ జీవితంలో కార్యం జరగాలంటే నేను ఆ కాశీర్వాదం పొందుకోవాలంటే నీ పాప జీవితాన్ని విడిచిపెట్టు సంపూర్ణమైన మారుమనస్సు పొందు యేసుక్రీస్తుని సంరక్షణగా అంగీకరించు రక్షింపడు ఆయన అందరినీ ఒకే రీతికి ప్రేమిస్తున్నాడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు అయినా దేవాది దేవుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభువు ఆయన ప్రేమలో ఎటువంటి పక్షపాతం లేదు ఆయన ప్రేమలో ఎటువంటి దమ్మం లేదు ఆయన ప్రేమలో ఎటువంటి అసూయ లేదు మత్సరం లేదు శ్రేష్టమైన ప్రేమ అటువంటి ప్రేమని ఎడల ప్రే చూపించాలంటే దేవుడు దినము చూపిస్తున్నాడు కానీ ఆ ప్రేమ నీ పొందుకోలేని స్థితిలో నీ పాపము అడ్డుగోడలుగా అడ్డుగోళ్ళగా నీ తలాంపులు ఊహ దేవునికి విరోధంగా ఉంటున్నట్లయితే అడ్డుగోడలకు నిల్చుంటున్నాయి ఒకసారి ఆలోచించు నీ తలాంపు నీ ఆలోచన నీ నడవడిక నీ చూపు ఎలా ఎలా ఉంది వాక్యానుసారంగా ఉన్నా వాక్యానికి విరోధంగా ఉన్నా ఒకసారి పరీక్షించుకో ఈ దినమే మోకరించి నీ ఉన్న స్థలంలోనే మోకరించు దేవాది దిన మొరపెట్టు దేవా నా ఊహ నా తలాంపులు ఏ రీతిగా ఉన్నాయి మార్చయా నీకు ఇష్టం నేను క్రియలుగా ఉంటే నా క్రియలన్నీ మార్చు క్రియలు లేని విశ్వాసం వ్యర్థము ఎంత విశ్వాసంతోనే క్రియలు పరిశుద్ధంగా లేకపోతే మొరపెడుతున్నదంతా కూడా వ్యర్థమే దానికి ఇప్పుడు నీ నడవడికి మార్చుకో నీ చూపు మార్చుకో నీ వస్త్రధారణ మార్చుకో నీ మాట తీరు మార్చుకో నీ జీవితం మార్చుకో నీ బండబారి హృదయాన్ని మాంసపుడ్డిగా మార్చుమనీ శ్రీస్తువాన్ని అడుగు అప్పుడు దేవాది దేవుడు నేను ఆస్వాదిస్తాడు దీవిస్తాడు ఇప్పుడే ఈ దినమే నీ ముందు యొక్క అవకాశం ఇవ్వబడినది రేపు చేద్దాము రేపు చేద్దామంటే ఈ దినమున వాళ్ళము రేపు ఉండలేకపోతున్నాం మన ఆత్మ ఇంతల అంతల మాయమే ఆవిరి మన జీవితం ఇంతల అంతల మాయమే ఆవిరి వంటిది నీటి బుడగొంటుకోవడం మనం నీ ఆత్మ ఆరిపక నీలో పెట్టిన దీపం ఆరిపక మునిపే క్రీస్తి ఒక్కర మరొకెట్టు దేవుని ఆశీర్వాదం పొందుకో ఈ యొక్క వాక్యం ఇనుకులు దేవాదేవి దించిన కెయిన్ ప్లేస్ ఆడు